ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఉత్తర మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకపోగా అనేక నియంతృత్వ పోకడలకు పాల్పడి ఇవాళ ఇంటి దారి పట్టింది. ఇవాళ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు ఇచ్చింది, 6 గ్యారంటీలని ఇస్తామని చెప్పేసి చెప్పింది. ఇవాళ 6 గ్యారంటీల్లో కొన్ని పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నది, కానీ ఇంకా ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కొన్ని కొత్త హామీలు ఏవైతే ఉన్నాయో వాటి జోలికి కూడా పోలేదు. కాబట్టి వెంటనే 6 గ్యారంటీలను సమగ్రంగా అమలు చేయాలని, ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా పూర్తి చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో అనేక వేల మంది ఇవాళ నిరుపేదలు ఇల్లు లేక ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు కూడా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి తెల్ల రేషన్ కార్డులు వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నగరంలో నిర్మాణం పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన నిరుపేదలను గుర్తించి వాళ్లకు కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తే రేపు సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం.